మెర్హబా వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అస్సలాం వాలేకుమ్. దిస్ ఇస్ అభిషేక్ ఈగ్లా అండ్ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్ ఆఫ్ సూపర్ సందేశ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దెన్ లాస్ట్ వీడియో దుబాయ్ ఫన్ ఫ్యాక్ట్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ద రెస్పాన్స్ ఇస్ రియలీ ఓవర్వెల్మింగ్. అందరూ చాలా బాగా స్పందించి చాలా అందరికీ నచ్చింది కూడా ఆ వీడియో. సో ఇంకా చేయండి నన్ను, ఇంకా ఈ ఫన్ ఫ్యాక్ట్స్ దుబాయ్ గురించి చేయండి అని చాలా మెసేజెస్ వచ్చాయి. సో అందువలన ఇంకొక 5 ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాను. So in case you missed the last video, the link is in the description, please check it out. So inkendaka alasyam, so Dubai gurinchi meek teliyani maro 5 aasaktikaramaina vishayalu telusukune mundu let's dive in. Number 1, world's first 7-star hotel. Meeku oka question, mana andhra lo 5-star hotel ante meeku munduga em gurtostundi? Vizag vallakaithe Novotel లేదంటే భీమిలీ రిసార్ట్స్ గుర్తొస్తాయి. ఇంకా మన బెజవాడ వాళ్ళకి అయితే డివి మేనరే ఫస్ట్ గుర్తొస్తుంది. అఫ్కోర్స్ నోవటల్ బెజవాడలో కూడా ఉందనుకోండి. సో అలానే ఆంధ్ర విషయంలో, ఆంధ్ర బయటకు వస్తే ఇండియాలో చాలా లగ్జీరియస్ అంటే విలాసవంతమైన హోటళ్ళు ఉన్నాయి. సో అలా కాకుండా ప్రపంచంలోనే మొదటి అండ్ మరియు ఏకైక 7 నక్షత్రాల హోటల్ ఉంది. అది కూడా దుబాయ్లో ఉంది. దాని పేరే బుర్జ్ అల్ అరబ్. ఈ హోటల్లో స్టే చేయడం ఆధునిక ఆడంబరం, అంటే మోడర్న్ లగ్జరీ అన్నమాట. ఈ హోటల్ యొక్క ఇంటీరియర్స్ని 24 క్యారెట్స్ బంగారంతో అలంకరించారు. ఆధునిక ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్గా దీన్ని చెప్తూ ఉంటారు చాలామంది. ఇందులో మ్యాన్మేడ్ బీచ్లు, ప్రైవేట్ అండర్ వాటర్ స్పేస్లు, అబ్బో ఎంత లగ్జరీ అంటే దీంట్లో మనకు నిద్రపోతున్నాం అంటే దీనికి ఒక పిల్లో మెన్యూ ఇస్తారు. ఇదేంటి ఫుడ్కి మెన్యూ తెలుసు కానీ ఈ పిల్లోస్కి మెన్యూ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. రకరకాల పిల్లోస్ అంటే ప్రీమియం లేడీస్ పిల్లో అని, చెర్రీ స్టోన్ పిల్లో అని, ఇంకా నాన్ ఎలర్జీ పిల్లో అని చాలా ఉంటాయి. ఇవన్నీ విన్నాక అనుమానం వస్తుంది కదా, ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వస్తుంది. ఇంత హడావిడి చేస్తున్నారంటే ఈ హోటల్లో ఒక్క రోజులో ఉండాలంటే ఎంత అవుతుందో అని కదా. ఈ హోటల్లో ఒక్కరోజు ఉండాలంటే తాతలు దిగిరావాల్సిందే. నిజమే, హోటల్లో నక్షత్రాలు ఉంటాయో లేదో తెలియదు కానీ అందులో స్టే చేసిన తర్వాత బిల్ చూస్తే మాత్రం తప్పకుండా చుక్కలు కనబడడం ఖాయం. మామూలుగా సాదా రూమ్లో ఒక రాత్రి ఉండడానికి $1,000 తీసుకుంటారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 75,000 అన్నమాట. మరి రాయల్ సూట్స్లో అన్ని రాజభోగాలతో ఉండాలంటే $28,000 అంటే మన కరెన్సీలో 21,14,000 అన్నమాట. చాలే సంబరం. ఒక రోజు కేజీ మటన్ తెచ్చుకొని ఫ్యాన్ కింద కూర్చొని తింటూ టీవీ చూసుకొని పడుకుంటే చాలదా అని అనుకుంటున్నారు కదా. నిజమే, నాకు కూడా అట్లానే అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్రి. అలా అని చెప్పి ఈ హోటల్లో ఎవరు వెళ్ళరు అనుకోకండి, బిజినెస్ బాగా నడుస్తుంది. అయినా సేల్ ఉంటేనే కదా హోటల్ మాత్రం నడిసేది. సో దీనికి కూడా తప్పకుండా ఎంతోమంది వెళ్తారనమాట. సో అదేంటి నెంబర్ 1. ఇంకా నెంబర్ 2, లార్జెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్. జనరలీ షాపింగ్ మాల్స్ అంటే ఎంత ఏరియాలో ఉంటాయి? మహా అయితే పెద్దదైతే 1 ఎకరంలో ఉంటుంది కదా. కానీ మీరు ఎప్పుడైనా 2,965 ఎకరాల షాపింగ్ మాల్ని చూడాలనుకుంటే ఈ దుబాయ్ మాల్ని చూడటమే. నిజమేనండి, ఈ 12 కిలోమీటర్ల పొడవుండే షాపింగ్ మాల్లో 1,200 బ్రాండెడ్ షాపులు, 26 సినిమా స్క్రీన్లు, 120కి పైగా కెఫేలు, రెస్టారెంట్లు ఉన్నాయి. కావాలంటే ఈ యొక్క వీడియో నేనే రికార్డ్ చేశాను, చూడండి ఎలా ఉందో. ఈ మాల్ని ఒక్కరోజు చూడాలంటే అసలు సరే సరిపోదు. చెప్పాలంటే ఎటు నుండి మొదలుపెట్టి ఎటు వెళ్ళిపోతున్నామో తెలీదు, అంత పెద్దది. అయినా అంతా ఒకేసారి చూసేయడం అనుకుంటే 12 కిలోమీటర్లు 1-2 నడవద్దా? అయినా ఏ తిరుపతి కొండ అయితే నడిస్తే పుణ్యం కానీ ఈ మాల్లో నడుస్తున్న మోకాలు తప్ప మాకేం ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. అయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ అద్భుతమైన మాల్ని చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. నెంబర్ 3,
లార్జెస్ట్ సస్పెండెడ్ ఎక్వేరియం. దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న వీడియో ఉంది, దాన్ని ముందు చూసేయండి. ఒక లుక్ వేయండి దాని కాసి. చూసారు కదా, ఇది ఎక్వేరియం అని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దాని గురించి చెప్తాను. దీని కెపాసిటీ 10 మిలియన్ లీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్ద వేలాడే ఎక్వేరియం. ఇందులో దాదాపు 200 జాతులకు చెందిన 33,000 aquatic animals, అంటే జలజంతువులు అంటారు కదా, ఇవి ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అంతరించిపోయే దశలో ఉన్న శాండ్ టైగర్ షార్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వీటిని సంరక్షిస్తున్నారు. అంటే ఈ శాండ్ టైగర్ షార్క్స్ అనేవి సొరచేపల్లో ఒక రకం. ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి, సో ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో అంతరించిపోయే దశలో ఉన్న శాండ్ టైగర్ షార్క్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశంగా కూడా ఇంకొక ప్రపంచ రికార్డు దీనికి ఉంది. ఈ దుబాయ్ ఎక్వేరియం అండ్ అండర్ వాటర్కి టికెట్ ధర 75 దిరమ్స్, అంటే మన కరెన్సీలో 1500 రూపాయలు అన్నమాట. ఇది బుర్జ్ ఖలీఫా పక్కన ఉంది. ఈ ప్రాంతానికి ఒక ఇంకొక చిన్న ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలోనూ ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా పక్కన ప్రపంచంలోనూ పెద్దదైన షాపింగ్ మాల్ అయిన దుబాయ్ మాల్లో ప్రపంచంలోనే పెద్దదైన సస్పెండెడ్ ఎక్వేరియం ఉందన్నమాట. చాలా ప్రత్యేకత ఉంది కదా. ఈ ఎక్వేరియం దగ్గర నుంచి బుర్జ్ ఖలీఫాను చూస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో నేను రికార్డ్ చేశాను, మీకు చూపిస్తాను. ఎలా ఉందో నాకు తెలియజేయండి. వీడియో తీస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా, సొంతం ఎంజాయ్ చేస్తారు కదా. పడవలే పడలే గ్లాస్ ఉంది కదా, గ్లాస్ లేదు అనిపిస్తుందా? గ్లాస్ వీడియో దుబాయ్ వాళ్ళు కూడా తీయ. దుబాయ్ వాళ్ళు నంబర్ 4, స్కీ రిసార్ట్స్. మంచు కురిసే వేళలో మల్ల విరిసేదెందుకో? ఇదేంటి, అన్నం తింటున్నప్పుడు ఎక్కులలాగా దుబాయ్ దేశంలో మంచు అంటున్నాడేంటి, అది మొత్తం ఎడారి దేశం కదా అని అనుకుంటున్నారా? నిజమేనండి, ఇక్కడ మంచు ఉంది. నిజంగా మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటి ఇండోర్ స్కీ రిసార్ట్ దుబాయ్లోనే ఉంది. ఇక్కడ మంచే కాదండి, పర్యవేక్షణ ప్రోగ్రామ్ కింద ఇక్కడ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడిని చూడాలంటే టికెట్ 250 దిరహమ్స్ నుంచి 500 దిరహమ్స్ వరకు అవుతుంది. అంటే మన కరెన్సీలో ఒక 5,100 రూపాయల నుంచి 10,000 వరకు ఉంటుంది. ధర వినగానే ఎర్రగా యాపిల్ పండులో ఉన్న మీ ముఖాలు నల్లగా నేరేడు పండులో మారిపోయాయి కదా. ఈ మంచుని చూడాలంటే ఈ అరబ్బాలు మనల్ని అంత మాత్రం ముంచేస్తారులే. కానీ మొత్తానికి ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మంచు అది న్యాచురల్గా అండ్ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి అంటే కొంచెం ప్రత్యేకమైన విశేషమే కదా. సో ఇది మన నంబర్ 4. లాస్ట్ది నంబర్ 5, ఫ్లవర్ గార్డెన్. షేక్లు, ఖర్జూరాలు, ఇసుక దుబ్బలే కాదండో ఈ దుబాయ్ అంటే గుర్తొచ్చేది, ఇక్కడ ఒక ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది. 150 మిలియన్ పువ్వులు రంగు రంగుల్లో డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో భలే ఉంటాయి. ప్రతి ఇంచు ఒక సెల్ఫీ స్పాటే. అద్భుతం అనే పదానికి అర్థంలా ఉంటుంది ప్రదేశం. ఈ ఇంద్రధనస్సు రంగుల పువ్వుల మధ్య ఘంటసాల పాటలు వింటూ ఉంటే, ప్రశాంతంగా నడుస్తుంటే ఆ క్షణం అలాగే నిలిచిపోవాలనిపిస్తుంది. ఎన్నో సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. మనం ఉన్న పరిసరాల్లో సడన్గా ఒక సుగంధం వస్తే మనకి ఎన్నో ఆలోచనలున్నా ఒక క్షణం మైండ్ ఆ స్మెల్ని గమనిస్తూ ఉంటుంది. మైండ్ న్యూట్రల్ స్టేట్కి వస్తుంది. దీన్నే అరోమా థెరపీ అంటారు. మన కళ్ళు ఎంత అలసటలో ఉన్నా తన వైపు ఆకర్షించుకోగల శక్తి ఒక రంగుకే ఉంటుంది. ఒక్కో రంగుకి ఒక్కో ఎమోషన్ ఉంటుంది. దీన్ని బట్టి మన మానసిక స్థితిని అంచనా వేస్తూ ఉంటారు. దీన్ని కలర్ థెరపీ అంటారు. సో ఇలా ప్రపంచం వ్యాప్తంగా ఎంతోమంది తమ మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యం కోసం కూడా ఈ యొక్క ఫ్లవర్ గార్డెన్కి వస్తూ ఉంటారు. కొత్తగా ఉంది కదా, మీరు కూడా ఎప్పుడైనా ప్రశాంతత కావాలనుకుంటే తప్పకుండా ఈ ఫ్లవర్ గార్డెన్ని విజిట్ చేయండి. సో అదండి దుబాయ్ గురించి ఆసక్తికరమైన 5 విషయాలు. ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అందుకంటే ముందు డోంట్ ప్లీజ్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్.